గారి నుంచి కూడా ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక మీద నుంచి ఉన్న ఆయన ప్రసంగించేటప్పుడు ముందు మా తెలుగింటి ఆడపడుచులకు అని మొదలుపెట్టేవారు. అలాగే మా లెజెండ్ సినిమాలో కూడా ఒక అన్న చెల్లెల అనుబంధం, ఒక రక్త సంబంధం లాగా, లేకపోతే ఒక ముద్దుల మామయ్యలాగా సీతారా గారు నా నేను అన్న చెల్లెలుగా నటించడం, అలాగే ఇట ఈ సంక్రాంతికి రాబోతుంది అందరూ కూడా ఏదో ఒక మహిళ మీద ఒక అత్యాచారం జరిగితే అప్పుడు ఒక డైలాగ్ ఉంది దాంట్లో అంటానమాట, ఒక ఆడపిల్లను చిత్రహింసలు పెట్టారు, ఊరుకున్న తప్పుడు కూతలు కూశారు, తట్టుకున్నా పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాను అనుకుంటున్నారా నా కొడకల్లారా? ఒక్కొక్కడి భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. అలాగే ఇంకో సన్నివేశంలో ఆ విలన్ దగ్గర ఓ డైలాగ్ ఉంది, వాయుగుండం తీరం దాటితే కానీ ఆగదు, యుద్ధం వార్ ఫినిష్ అయితే కానీ నా బాడీలో ఆవేశం తగ్గదు. ఆరు అడుగుల ఎమోషన్లో రంగులు మాత్రమే చూసావు, మొత్తం చూపించానంటే నేల మీద నీ చోటుకి, క్యాబినెట్లో పోస్టుకి, అసెంబ్లీలో సీటు కూడా ఆశ లేకుండా పోతావు.